ఒరే సింహాద్రి, నేనరా వరహాల్ని. ఏంట్రా ఎక్కడి నుంచి? కలెక్టర్ ఆఫీస్ లో పరుండి విశాఖపట్నం వచ్చానరా. నీ వియ్యంకుండా చెప్పానంతే. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మన పని 10 నిమిషాల్లో పూర్తి చేశారంతే. ఆ ఆనందం తట్టుకోలేక నీకు ఫోన్ చేశాను. ఓ సంతే కదా. సరే గాని నువ్వు ఎలాగా అక్కడే ఉన్నావు కాబట్టి మీ అబ్బాయిని తీసుకుని మా బామ్మల ఇంటికి భోజనానికి వెళ్ళు. భోజనానిక? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? కతికితే ఎతకదంటారు. ఎడవాయ్, మన మధ్య పట్టింపులేంట్రా? నేను ఫోన్ చేసి చెప్తున్నాను, నువ్వు పెడుతున్నావు అంతే. సరే సరే. ఇప్పుడిప్పుడే పుళ్ళు మాంకున్నాయి, కీళ్లు అతుక్కుంటున్నాయి. పరిస్థితి చూసి కూడా మీరేమో బయటకు తీసుకెళ్తా ఉంటున్నారు. కుదరదండి, కుదరదు, కుదరదు. అది కాదు డాక్టర్ గారు, కాబోయే వియ్యకుడు విందుకు పిలిచారు. వెళ్ళకపోతే ఇరుక్కుంటాం. ఒక్క గంట పర్మిషన్ ఇవ్వండి, పిల్లకి పిల్లాన్ని అలా చూపించి ఇలా తీసుకొచ్చేస్తా. వాళ్ళు భోజనం చేయమని బలవంతం చేస్తే అలా కెలికి ఇలా వచ్చేస్తా. మీరు గెలుగుతారండి, వాడు మింగద్దు. చూడండి ఈ రోడ్డు తరవకుండా ఈ చెయ్యి రోడ్డు దాకా పోతుందా? పోతున్నాను. ఏమంటారు మీరు? వాడు చూస్తేనేమో రాకెట్ లో చంద్రపట్నం పోయేవాళ్ళ ఉన్నాడు. మొన్న మా ఫ్రెండ్ ఒక డాక్టర్ వచ్చి ఇదేంటండి ఈజిప్షియన్ మమ్మీ ఇక్కడ ఉన్నాడు, మీరేమో బయట తీసుకుపోతా ఉంటారు. ఏంది పొడుగు చొక్క? జరుగుతుందండి డాక్టర్ గారు, మీరు పెద్ద మనసు చేసుకుని ఒక గంట పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. బా ఇదేనండి, మీరు గొంతు మీద కత్తి పెడతారు. సరే మీరంతగా ఎదుగుతున్నారు కాబట్టి ఇదిగో, గతుకులు లేని రోడ్డు మీద కుదుపులు లేని కారులో మెత్తగా తీసుకెళ్లాలి. కారు దిగిన తర్వాత కూడా పక్కన చెప్తా ఇట్లా అడుగులు అడుగేసుకుంటూ మెల్లగా తీసుకెళ్ళాలి. మోకాళ్ళకు పైన గనక ఏమైనా కదిలిందా నేను చెప్తున్నాను, నా వల్ల కూడా కాదు. ఆపరేషన్, దండ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ప్రాక్టికల్. వాళ్ళు ఏం డిశ్చార్జ్ కావట్లేదు, మళ్ళీ వస్తారులే. ఇదిగో ఎవరైనా పడుకున్నా ఇక్కడ వాడు తృప్తి కోసం. పులమా ఇంకా తుడుస్తూ నుంచినావేంటే? ముందైనా పచ్చడి పట్రా. అలాగేనమ్మా. నువ్వేంట్రా నిదానంగా పిల్లి నడకలు నడుస్తున్నావు? అవతల అల్లుడు గారు వచ్చే టైం అయింది, తొందరగా ఐటమ్స్ పట్రా. అరే స్వప్న భోజనానికి రమ్మంటే వచ్చావురా? నిజం తెలిసిందంటే అందరినీ ప్యాక్ చేసి సముద్రంలో పడేస్తారేమోరా. ముందు భయం ముట్టి తర్వాత నువ్వు పుట్టుంటావు. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదురా బాలు, లోపల ఆడపిల్లి వారు కదా, మర్యాదలు ఎక్కువ చేసి అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. నువ్వు మాత్రం అన్ని అర్థం అంటే ఆ ఊ ఏ అంటుడు, మిగతాది మేము చూసుకుంటా. అరే స్వప్నం చూసిన వెంటనే మిమ్మల్నే కాదు నన్ను నేనే మర్చిపోతాను. ఆ పంజేరా బాబు, నీకు పుణ్యం ఉంటది. ముద్దోడు పద్ధతులు పాడు తెలియవు, నువ్వే పట్టించుకో. రండి బాబు, భోంచేద్దరు. సారీ ఇటు. ఫోటోలు ఎలా ఉన్నాడు? బయట కూడా అచ్చు అలాగే ఉన్నాడు. ఎవరైనా ఫోటోలో ఎలా ఉంటారో బయట కూడా అచ్చు అలాగే ఉంటారు. ఫోటోలు మారితేనే మనుషులు మారేది. నువ్వు మోస్తావా? నొప్పి నొప్పి వెనకచ్చి ఎట్నట్టు. ఏం చేస్తాం బాబు, తప్పదు భరించాలి. మనం వెళ్ళేది ఎక్కడికి, ఆనందంగా ఉండాలి, విచారంగా ఉండకూడదు. అనేక చూడొచ్చు దగ్గరలో ఉండి వేసుకోవచ్చుగా. నీ బతకం నువ్వు నీకు చెప్పాను చూడదు బాబు. మన ఊళ్ళో ఉన్న 100 ఎకరాల కొబ్బరి తోటలో. 100 ఎకరాలు ఏంటండి? మావాడి ఊరంతా కొబ్బరి తోటలే. పుట్టింది, పెరిగింది, ఆడుకుంది, మొత్తం కొబ్బరి తోటలోనే. కొబ్బరి పట్టతోనే కాలు తుడుచుకుంటాడు, కొబ్బరి నీళ్ళతోనే మొహం కట్టుకుంటాడు, కొబ్బరి నార తాడు మీద బట్టలు ఆరేసుకుంటాడు, అంతా కొబ్బరిమయం. అయినా ఏంటండి మీరు అన్నదాత ప్రోగ్రామ్ లో యాంకర్ లా కొబ్బరి తోటలో పాడి పంటలు అంటారు? ముందు ఆ కొబ్బరి చెట్టు వేసుకోండి. బాబా తోటల గురించి అడుగుతుంటే ఇదేంటి చెట్ని వేసుకోమంటాడు? అదేంటి బాబా ఎంగిలి నీళ్లు తాగించేసింది? కథ చాలా దూరం వెళ్తున్నట్టుందే. కాబోయే భార్య భర్తలు ఎంగిల్ తాగుతారు తింటారు, తప్పేంటి? రేపేదన్నా తేడా వచ్చింది అనుకో. అది నేను చూసుకుంటా గానీ నువ్వు మూసుకో. కొంచెం చూడు బాబు, కారు మంది కానీ రోడ్లు మావ కాదు. ఆ బ్రహ్మాండమైన భోజనం పెట్టారండి మేము బయలుదేరి. భక్తుడు దేవుడు చూశాక అతిథి భోజనం చేశాక కాసేపు కూర్చొని వెళ్ళాలి. కూర్చోండి కూర్చోండి. అవతల లెక్చరర్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. ఉండవయ్యా, అమ్మాయి అబ్బాయిని తీసుకుని ఇల్లు అంతా చూపించు. అబ్బే ఇప్పుడు ఎందుకండి, ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాం. అంతా బానే ఉంది కదండి, పదండ్రా. వీళ్ళు బంగారం గాను అతను లేదు తొందర మీకెందుకు అయ్యా? టెన్షన్ అంతా మాకే. తీసుకెళ్లి చూపించమ్మా, కూర్చోవయ్యా, కూర్చో కూర్చోవయ్యా. రే ఐస్ క్రీమ్ రా. ఇందాకేమో ఎంగిల్ నీళ్లు తాపిస్తే ఊరుకున్నావు, ఇప్పుడేమో ఇద్దరిని ఒకటే గదిలో పంపిస్తున్నావు. రేపేదన్నా తేడా వచ్చిందనుకో. మర్రి చెట్లో తాటి చెట్లో పెరిగావు, బుర్రంతా తొర్రే. తేడా వస్తే నేను చూసుకుంటాను, నువ్వు మూసుకో.
పోర్చుకోరా, కొంచెం ఓపిక పట్టు. ఇంకెత్తే పోర్చుకోనా అబ్బా. ఏమయ్యా మీ అందరిది ఒకటే ఊరా? ఇదొకటి. ఏమయ్యా ఫోన్ చూడు, ఇది ఎక్కడ పోయింది? హలో. నేనేరా, అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. అందరికి మర్యాదలు బాగా చేసావా? అసలే నువ్వు బతకస్తుడివి. బ్రహ్మాండంగా చేసాం, కావాలంటే అల్లుడు గారు అడుగు. అల్లుడు గారికి ఒకసారి. అమ్మా స్వప్న, మాట్లాడతారట అబ్బాయిలో ఒకసారి. అంకుల్ పెళ్లి కాకుండా ఫోన్ లో మాట్లాడితే నాకు ఇవ్వండి. మాట్లాడుతుంది టంకాలంటే బోల్డ్ అంత బిల్ అవుతుంది కదా అని ఫోన్ లేదు. నెక్స్ట్ టైం డైరెక్ట్ గా కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. ఊరిక మాట్లాడకపోతే ఫీల్ అవుతారు. హలో అంకుల్. ఏం బాబు, ఎలా ఉంది అక్కడ? ఎస్ అంకుల్, యువర్ వాయిస్ ఈ స్వీట్, యువర్ డాటర్ ఈ స్వీట్, హియర్ అంకుల్ ఈ స్వీట్, ఆంటీ ఈ స్వీట్, చిన్న అంకుల్ ఈ స్వీట్, హౌస్ ఈ స్వీట్, టోటల్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ వెరీ స్వీట్. అన్ని స్వీట్ అంటున్నాడు. బామ్మర్ది గాడు కారం పెట్టినట్లేడు. హలో, ఒకసారి మా బామ్మర్ది గారికి బాబు. ఓకే అంకుల్, మీతో మాట్లాడతారండి. హలో బావా. ఏంట్రా అల్లుడు గారు అన్ని స్వీట్ స్వీట్ అంటున్నాడు, కారంతో చేసిన పెట్టలేదా? అన్ని పెట్టారు బావా, అమ్మాయిని చూస్తూ తింటాం కదా, అన్ని తీయగా ఉండి ఉంటాయి. సర్లే ఫోన్ పెట్టాయి. పెట్టేస్తానా. ఎక్కడో కొడుతుంది. ఎక్కడ తగ్గింది బాబు? అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని, క్రికెట్ బాల్ స్టంపును పడగొడుతుందని మీకు తెలియదా? నేను కుట్లేయటం మీరు ఊడగొట్టుకుండావటం, నేను కుట్లేయటం మీరు ఊడగొట్టుకుండావటం. ఏ మాయ మాత్రం చేతులు కాదు, మాయ మాత్రం సూదులు కాదు, ఇక కుట్లేయటం నా వల్ల కాదు. డాక్టర్ గారు, 10 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటే చేసేది? ఏం చేయలేదు, ఏం చెప్పడాను? చెప్పు. అసలు హాస్పిటల్లో చేర్పించిన దగ్గర నుంచి 10 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, 1 రోజుల్లో పెళ్లి ఉంది, 3 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ట్రీట్మెంట్ చెప్పాను. పిల్లాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు, ముందు పార్టీ సంగతి ఆలోచించండి. ఓపెన్ చేస్తే గానీ ఏ మాట చెప్పలేమయ్యా. అయితే ఇప్పుడు పిల్లాడు పొజిషన్? ఇంతకు ముందైతే శోభనానికి కూడా బరికొచ్చేవాడు, ఇప్పుడు కేవలం పెళ్లికి మాత్రమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయండి, పెళ్లి చేసేయండి, శోభనం పెండింగ్ లో పెట్టండి. చెట్టు వీడి కర్మ. అమ్ము, శోభనం పెండింగ్ లో పెడితే మరి బండి రన్నింగ్ లో పడేది ఎప్పుడే గారు? నువ్వు నోర్మి. ఇదిగో మీకు శుభవార్త, 1:30 ఆపరేషన్ రెడీగా ఉండు.